மகாகணாதிபதயே நமஹ. ஓம் గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జిహ్నుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి. అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది, అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. మీన లగ్నము మీనరాశి, ఈ లగ్న రాశి వారికి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ నక్షత్రాల వారికి ప్రధానంగా ఏదైనా ఒక అదృష్టం అంటే లైఫ్ టర్న్ అనేటువంటి జరగనుంది అన్నప్పుడు ఎటువంటి సంకేతాలు వస్తాయి చూసుకున్నట్లయితే, ఖచ్చితంగా మీకు జలము, క్షీరము, తెల్లటి గోవు తరచూ కనబడ్డము లేదా స్వప్నంలో రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు కూడా, ముత్యాలు, ఇలా కొన్ని చెప్పబడింది శాస్త్రంలో. అంటే జలము కానీ, పాలు కానీ, క్షీరం అంటే పాలు కానీ, ముత్యాలు కానీ, తెల్లటి వస్తువులు కానీ, తెల్లటి గోవు కానీ, నిండు చందమామ కానీ, అమావాస్య చందమామ కాదు, నెలవంక కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి రైజింగ్ మూన్ కొంతవరకు స్లోగా ఇస్తుంది, ఇవి ఎక్కువగా మీకు సందర్శిస్తూ ఉంటారు, అంటే అటువంటివి మీకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే శక్తి దేవత సంబంధించినటువంటి పూర్వజంలో చేసినటువంటి పుణ్యం యాక్టివేషన్ అయితే ఏమో జరుగుతుంది మీనం వారికి అంటే, భూమి మూలంగా ధనం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే పాస్ట్ లైఫ్లో నరసింహస్వామి భక్తుడు అనుకోండి అతను, అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు. ఒక వ్యక్తి హైదరాబాద్లోనే శివార్లో ఉంటారు, ఆయన పేరు అది రివీల్ చేయడం కరెక్ట్ కాదు. అతను కంటిన్యూస్గా, అంటే ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమీ చెప్పకపోయినా తెలియకుండా నరసింహస్వామి అంటే ఆకర్షణ అతనికి, నరసింహస్వామి అంటే ఇష్టం అంతే. ఎందుకు ఇష్టము ఏంటనేది ఆయనకి అర్థమయ్యేది కాదు, ఎక్కడ నరసింహస్వామి అనేది వెళ్ళిపోయేవాడు ఆయన. అయితే వీళ్ళకి ఊర్లో కొంత పొలం ఉండేది, ఆ పొలంలో ఎవరికో ఏదో కవులకి ఇస్తే ఆ పేపర్లు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని రోజులకు వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది దాన్ని, ఇది మాదే అని చెప్పి ఏదో దొంగ పత్రాలు సృష్టించడం ఇట్లాంటివన్నీ జరిగింది. అయితే అది ఇతరుకు ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు జరిగింది. వీళ్ళ ఫాదర్ దాని మీద ఏదో కేసు వేయడం జరిగింది, దాని గురించి జరుగుతూ ఉండేది, కోర్టు కేసులు జరుగుతూ ఉండేది. అప్పటి వరకు తన లైఫ్ ఏదో తండ్రి గారికి తాతగారి యొక్క ఆశ ఏదో కొద్దిగా ఉంది, అది కాస్త కేసుల్లో ఉంది. తండ్రి గారు ఏదో చిన్న ఉద్యోగం, ఈయన కూడా ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఆశతో ఉండేవాడు, అదేదో వస్తే బాగుంటుంది కదా, కొంచెం ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు చక్కగా. అంటే ఇతనికి ఏదో వ్యాపారం ప్రారంభించాలని ఉండేది మొదటి నుంచి కూడా, వ్యాపారం ప్రారంభించవచ్చు, ఎన్ని రోజులు చేస్తాం, ఈ 30-40 వేల శాలరీలు అన్నట్టుగా ఉండేది అతనికి. అయితే ఇతను నరసింహస్వామి టెంపుల్స్కి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు సడన్గా నరసింహస్వామి యొక్క అవతారం స్వప్నంలో గోచరించింది. అది కూడా ఎలా గోచరించింది చూడండి, ఎంత విచిత్రంగా ఉంటాయి. నదిలో నుంచి ఆ విగ్రహాన్ని ఇలా బయటికి తీస్తున్నట్టుగా ఉంటాయి చూసారు ఒక్కోసారి, అలాంటిది గోచరించింది. ఫోన్ చేసి నన్ను అడిగాడు అతను, సార్ ఇట్లా నాకు ఇట్లా స్వప్నంలో వచ్చినట్టుగా వచ్చింది, ఏమిటి దాని సంకేతం అంటే నేను అన్నాను, లేదు బాబు మీది ఏవైనా పూర్వీకుల ఆస్తులు ఏదైనా కోర్టు కేసెస్లో ఉన్నాయంటే, అవును సార్ మా ఫాదర్ ఒకటి వేశారు అది ఉంది, అది క్లియర్ అవ్వబోతుంది, అది నీకు డబ్బులు నీకు వస్తుంది అంటే, ఆయనకి అంటే ఎట్లా ఉంటుందంటే ఈ శాస్త్రం గురించి పూర్తిగా తెలిస్తే దాని మీద ఒక నమ్మకం ఉంటుంది. అదేంటి నరసింహస్వామి రావడానికి దానికి సంబంధం ఏమిటి అనుకున్నాడు ఆయన, ఫోన్ పెట్టేశాడు. అది జరిగిన ఒక 6 monthsలో అది క్లియర్ అవ్వడం జరిగింది. అంటే ఇది ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతి అనేటువంటిది అమ్మవారు అనే కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. తను మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు అది మంచా చెడా అని చెప్పి డిసైడ్ చేసుకుని అమ్మవారు ఆపుతూ ఉండడము ప్రోత్సహిస్తూ ఉండడము జరుగుతూ ఉంటుంది. ఒక ఎత్తు అయితే మన కర్మ ఆపుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి అమ్మవారు ఆపదు, మన కర్మ ఆపుతూ ఉంటుంది. కర్మ ఆపడము కర్మ ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. అది ముఖ్యంగా ఈ మీనం వారికి ఏదైనా ఒక కర్మ పోవాలంటే నదీ ప్రవాహాలు, సముద్రములు లేదా చెరువుల దగ్గరికి వెళ్ళి ఉపాసన చేయమని చెప్తారు. తొందరగా యాక్టివేషన్ అవుతుంది మీనం వారికి. అలాగే ఉపాసన చేసినటువంటి ఉపాసన సంబంధించినటువంటి తొందరగా యాక్టివేషన్ అవ్వడమే కాకుండా తొందరగా ఫలితాలు, రుణరోగ శత్రుత్వాలు తగ్గుతాయి కూడా. మరియు నరసింహస్వామికి అభిషేకం చేస్తే కూడా దీనికి సంబంధంగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. పుణ్యక్షేత్రాలకు ఏదైనా శక్తిదేవత ఆలయాలకు వెళ్ళడం వల్ల, దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, మరియు వ్యాపార సంబంధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తున్నాడు అనేటువంటి ఏదైనా ఆలోచనలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మీకు కొంతవరకు లైఫ్ టర్న్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటా కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా. కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం అని చెప్పారు కదా వాళ్ళే అవుతారనుకుంటారు, కాదు. ఎందుకు అవరు అంటే వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి. ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుంది అంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనేది దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది. అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది, నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి. ఏదైనా ఒక ఆటంకం అంటే ఒక వివాహం కోసం రెడీ అవుతున్నారు, రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక ప్లానింగ్గా ఒక ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏదైనా ఒక సంకేతం వస్తాయి. దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నాన్న నువ్వు ఇది చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో, చెప్పు నీకు పలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి తవ్వండి తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మన అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం కలగొచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపారం సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే రామాయణం కానీ, మహాభారతం కానీ, లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను పలానా బిజినెస్ పెట్టేసేయాలి, లేకపోతే నేను పలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే నేను పలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మీరు కనుక ఆటంకాలు కలుగుతున్నాయి, కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో, ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం, రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలో ఒక్కసారి కూర్చొని స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకు నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకొని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది, అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు బాబు నువ్వు పలానా దీక్ష తీసుకో, దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అయితే నేను ఏమన్నానంటే లేదు లేదు, నువ్వు కర్మని యొక్క ప్రారంభ కర్మని నాపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు కాబట్టి దీక్ష తీసేసుకో. అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఏదైనా గ్రహ సంబంధించిన దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో లేకపోతే హోమమనో లేకపోతే జపమనో లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతిదాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళనా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.